తెలుగు పరిశ్రమలోని సీనియర్ నటులు చలపతిరావు గారు ఈరోజు ఉదయాన గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారు. చలపతిరావు గారు కృష్ణా జిల్లా పామూరు మండలం బళ్ళుపర్రను గ్రామంలో మునయ్య విజయమ్మ దంపతులకు 1944 మే 8వ తేదీన జన్మించారు. 22 ఏళ్లకే సినీ ప్రస్థానం మొదలుపెట్టిన చలపతిరావు గారు కృష్ణ గారు నటించినటువంటి గూఢచారి 116 సినిమాతో తన అరంగేట్రం చేశారు. 1966లో బుద్ధిమంతుడు సినిమాతో ఆయనకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్న చలపతిరావు గారు 1200 సినిమాలకు పైగా విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా పలు వైవిధ్యమైన పాత్రలను పోషించారు. ఆయన 7 సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. చలపతిరావు గారి సతీమణి పేరు ఇందుమతి. వీరికి 2 ఆడ సంతానం 1 మగ 1 సంతానం. 3 సంతానం తర్వాత చలపతిరావు గారి భార్య ఒకరోజు వేకువజామున అగ్ని ప్రమాదానికి గురయ్యారు. 3 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స అందిన తర్వాత ఆమె చనిపోయారు. చలపతిరావు గారి కుమారుడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు రవిబాబు గారు. ఆయన నచ్చావులే, అల్లరి, అనసూయ లాంటి పలు సినిమాలను దర్శకత్వం వహించడం జరిగింది. రవిబాబు గారు, చలపతిరావు గారు ఇద్దరూ తండ్రి కొడుకుల్లా కాకుండా స్నేహితులుగా ఎంతో కలిసిమెలిసి కూడా ఉండేవారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక రవిబాబు గారు బోరున విలపిస్తున్నారు.